సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎన్నికలపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా ఉంటారు. నియోజకవర్గంలో వాడవాడ తిరుగుతూ ఆయన రిలీజ్ చేసిన వీడియోలు చాలామంది చూసే ఉంటారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి భావిస్తోంది. ఇక్కడ కేతిరెడ్డి మైనస్ పాయింట్లని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ధర్మవరం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో సై 2024లో చూద్దాం. ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం ఓటర్లు 2,41,910 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,20,317 మంది, మహిళా ఓటర్లు 1,21,573 మంది, ట్రాన్స్జెండర్స్ ఇక్కడ 20గా కనిపిస్తున్నారు. ధర్మవరం ఎన్నికల ఫలితాల్లో పద్మశాలి ఓటర్ల ప్రభావం మొదటి నుంచి కనిపిస్తోంది. ధర్మవరాన్ని సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. పట్టు చీరల హబ్బుగా ఉన్న ధర్మవరం చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అయితే 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వైసీపీ. ఒకసారి 2019లో ఏం జరిగిందో చూద్దాం. 2019లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి 15,666 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గోనుగుంట సూర్యనారాయణకు 91,243 ఓట్లు వచ్చాయంటే మొత్తం ఓట్లలో 43.31% ఓట్లు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇక్కడ 1,06,909 ఓట్లు వచ్చాయి, అంటే మొత్తం ఓట్లలో 50.74% ఓట్లు. 2009 నుంచి గోనుగుంట్లకు కేతిరెడ్డికి మధ్య ఇక్కడ వార్ జరుగుతూనే వస్తోంది. 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గోనుగుంట్ల 19,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అప్పుడు కేతిరెడ్డి పైన. 2014లో కూడా సూర్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. కానీ 2019లో ఇక్కడ ఫలితం మారింది. కేతిరెడ్డికి ఈసారి విజయం దక్కింది. అయితే రెండోసారి కూడా విజయం నాదే అని కేతిరెడ్డి చెబుతున్నారు. ఇంతకీ 2024 ఇక్కడ ఏం జరగబోతోందో చూద్దాం. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ధర్మవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. కేతిరెడ్డిని ఓడించి తీరాలనే లక్ష్యంతో ఉన్న కూటమి బీజేపీ నేత సత్యకుమార్ను ఎన్నికల రణరంగంలోకి దించింది. సత్యకుమార్కు బీజేపీలో మంచి పేరుంది. వెంకయ్య నాయుడుకు వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగిన సత్యకుమార్ వెంకయ్య క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుకుగా పాల్గొనడం, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం సత్యకుమార్కు ప్లస్ పాయింట్లు. మరాఠీ అయిన యాదవ కుటుంబానికి చెందిన నేత కావడంతో ఇక్కడ బీసీ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని ఆశతో ఉన్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం నిత్యంలో ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ప్రజలు తరవైపే ఉన్నారనే విశ్వాసంతో ఉన్నారు. చూద్దాం ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో మరి. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.